విశ్వాసము. కీర్తన 20వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా చెప్పబడింది. కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము. కీర్తనకారుడు చెప్పినట్టుగానే అన్నమ్మగారు దేవుని మాత్రమే నమ్మారు, దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచారు అనుటలో ఎలాంటి అనుమానము లేదు. విశ్వాసం అనగా దేవుని యందు ఉన్న దృఢమైన నమ్మకం. ఈ యొక్క విశ్వాసము నమ్మకం వలననే అన్నమ్మగారు ముదిసలి ప్రాయంలో మరియ తల్లికి జన్మనిచ్చారు. మన పవిత్ర బైబిల్ ప్రకారం చూస్తే పిల్లలు లేనివారు శాపగ్రస్తులుగా పరిగణించేవారు. అందుచేతనే అన్నమ్మగారిని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నెన్నో మాటలు అనినప్పటికీ ఆమె వెరువలేదు, భయపడలేదు, దేవుని అందు విశ్వాసము ఉంచింది. మానవులు తమ బాధలను దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు, కానీ ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఆ కోవలోనికి చెందినవారే మేరీమాత తల్లి అయిన అన్నమ్మగారు. ఆ యొక్క దృఢమైన విశ్వాసం వలననే ఆమె ముదిసలి ప్రాయంలో మరియ తల్లికి జన్మనిచ్చింది. ఈరోజు ఆమె బిడ్డలమైన మనకు ఆ తల్లి నేర్పించేది కూడా ఇదే. దేవుని అందు సంపూర్ణ విశ్వాసము, దృఢమైన నమ్మిక కలిగి జీవించాలి అని. ఆమెన్. పునీత అన్నమ్మ జ్వాకింలారా మా కొరకు ప్రార్థించండి.